పిల్లలు జీనియస్ స్కాలర్షిప్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి 1,00,000 స్కాలర్షిప్ ని గెలుచుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కనిపించే లింక్ పై క్లిక్ చేసి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ గెలుచుకోండి. సుమంత్పూర్ పొలిమేరలో రాత్రిపూట ఒకడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక వాడికి ఏదో పిలుపు వినిపించింది. ఆ పిలుపు విని వెనక్కి తిరగ్గానే ఒక చిన్న పాప బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి, వాడి జుట్టును పీక్కు తిని దెయ్యంలా మారి, తీసుకువెళ్లరా, నన్ను ఊర్లోకి తీసుకువెళ్లరా అని గట్టిగా అరుస్తూ భయంకరంగా నవ్వుతూ వాడిని ఆవాహించి ఊరు వైపు వెళ్తుంది. కాని ఎంత ప్రయత్నించినా పొలిమేర దాటి ఊరిలోకి వెళ్ళలేకపోయింది. ఆవాహించిన వాడిని విడిచిపెట్టి మళ్ళీ ఎగురుకుంటూ గాలిలో వెనక్కి వెళ్ళిపోయింది. పొలిమేర దారి వైపు చూస్తూ, వెళ్ళాలి, ఎలా అయినా ఊరిలోకి వెళ్ళాలి, వెళ్తా, తప్పకుండా వెళ్తా అని గట్టిగా అరుస్తూ ఉంది. దెయ్యం ఆవహించి వదిలిపెట్టినవాడు రక్తం వాంతి చేసుకుని నీరసించుకుపోతాడు. గత కొన్ని సంవత్సరాలుగా సుమంత్పూర్ పొలిమేరలో రాత్రిపూట అటుగా వెళ్లే మగవాళ్ళని దెయ్యం ఆవహించగానే వాళ్ళు రక్తం వాంతి చేసుకుని 21 రోజులు స్పృహ లేకుండా రక్తం కొద్ది కొద్దిగా కక్కుకొని చనిపోతున్నారు. ఒకరోజు ఊరి పెద్ద సోమరాజు ఇంటికి కొందరు వచ్చి, అయ్యా, రాత్రి మళ్ళీ ఒకడిని దెయ్యం ఆవహించింది, తెల్లవారుజామున చూస్తే ఆ రక్తం వంతి చేసుకుని స్పృహ లేకుండా పడున్నాడయ్యా, కాకపోతే ఆడు మనూరుడు కాదయ్యా, ఎవడో బాటసారి. దెయ్యం చేతిలో మళ్ళీ ఇంకొకడు బలైపోయాడా? అయ్యో, ఈ ఘోరమైన విపత్తును ఆపేవారే లేరా? ఆ దెయ్యం పేడ ఎప్పుడు పోతుందో ఏమో. అయ్యా, ఎవరైనా మాంత్రికుడిని తీసుకువస్తే? నువ్వు మా ఊరివాడివేనా? కాదయ్యా, పక్క ఊరివాడిని, ఈ ఊర్లో మా స్నేహితుడి ఇంటికి వచ్చాను. అందుకే నీకు తెలీదు, ఒకరోజు మాంత్రికుడిని తీసుకువచ్చాం. కానీ మాంత్రికుడు పొలిమేరలో పూజ చేసి దెయ్యాన్ని ఒక సీసాలో బంధించాడు. కానీ ఆ దెయ్యం సీసాను బద్దలు కొట్టుకొని వచ్చి మా కళ్ళ ముందే ఆ మాంత్రికుడిని చంపేసింది. అక్కడే ఉన్న మేమందరం ఊరి పొలిమేర దాటి ఊరిలోకి వచ్చేయడం వలన ఆ దెయ్యం ఊరిలోకి రాలేకపోయింది. అందుకే మా ప్రాణాలు పోలేదు, లేదంటే నేను కూడా ఆ రోజు ఆ దెయ్యం చేతిలో చచ్చేవాడిని. అలా జరిగిన తరువాత కూడా ఎక్కడెక్కడ నుండో ఎంతో మంది మాంత్రికుల్ని రప్పించినా ఆ దెయ్యం శక్తిని తట్టుకోలేక పారిపోయారు. పాపం, ఇప్పటికీ ఆ దెయ్యం చేతిలో ఎంతో మంది చనిపోయారు. అయినా మేము దానిని ఏమీ చేయలేకపోయాం. ఆ దెయ్యం మా ఊరికి పట్టిన దరిద్రం. ఒకరోజు రాత్రి పొలిమేర దారిలో వెళ్తున్న ఒకణ్ణి, అని పిలవగానే అటుగా వెళ్తున్నవాడు వెనక్కి తిరగ్గానే ఒక చిన్న బాబు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి వాడి మెడపైకి ఎక్కి కూర్చుని జుత్తు పీక్కు తిని దెయ్యంలా మారి గట్టిగా నవ్వుతూ, తీసుకువెళ్లరా, నన్ను ఊర్లోకి తీసుకువెళ్లరా, లేదో చస్తావు అని వాడిని ఆవహించి ఊరు వైపు వెళ్తుంది. కాని పొలిమేర దాటి ఊర్లోకి వెళ్ళలేక వాడిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. దెయ్యం ఆవహించిన వాడు రక్తం వాంతి చేసుకుని అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇదంతా ఒక చెట్టు పైన పడుకున్న పొట్టి దెయ్యం చూసి
వెనక్కి వస్తున్న దెయ్యాన్ని పొట్టిదెయ్యం ఆపుదామని ప్రయత్నించింది. పొట్టిదెయ్యం ఎంత ప్రయత్నించినా ఆ దెయ్యాన్ని ఆపలేకపోయింది. ఆ దెయ్యం పొట్టిదెయ్యాన్ని ఎగిరి తన్నింది. ఆ దెబ్బకి పొట్టిదెయ్యం గింగిరాలు తిరుగుతూ ఎగిరి ఎక్కడో పడింది. అని పొట్టిదెయ్యం సర్రును గాలిలో ఎగురుతూ మదిర వెళ్ళి జరిగిందంతా మంత్రాలవ్వకి చెప్పి అవ్వని సుమంత్పూర్ తీసుకువస్తుంది. లోకి, జమరి, నేను సుమంత్పూర్ వెళ్తున్నా. అక్కడ నా శక్తి చాలకపోతే మీరు వెంటనే రండి. సుమంత్పూర్ చేరుకున్నాక విషయమంతా గ్రామ పెద్ద మంత్రాలవ్వకి చెప్పాడు. చీకటి పడింది. రాత్రి ఊరి పెద్ద మరికొంతమంది ఊరి పొలిమేర దగ్గరకు వెళ్లారు. అందరూ ఊరిలో ఉంటే అవ్వ ఒక్కడితే ఊరి హద్దు దాటి పొలిమేరలోకి అడుగు పెట్టి అని మంత్రం చెప్పగానే దెయ్యం గాలిలో ఎగురుకుంటూ వచ్చింది. అవ్వ దెయ్యాన్ని బంధించాలని ప్రయత్నిస్తుంది. కానీ దెయ్యం అవ్వ మంత్రశక్తి నుండి తప్పించుకుని పారిపోతూ ఉండగా జమరి, లోకి ఇద్దరూ మెరుపు వేగంతో వచ్చి గాలిలో ఎగురుతూ ఉన్న ఆ దెయ్యాన్ని గాలిలో నెచ్చేరో పక్క బంధించారు. ఓ, వచ్చారా మీరు? లోకి, జమరి దెయ్యాన్ని బంధించగానే మంత్రాలవ్వ పొట్టిదెయ్యం జుట్టు మీద కూర్చుని గాల్లో ఎగురుతూ వెళ్లి దెయ్యంతో, ఎవరు నువ్వు? ఎందుకు అమాయకులైన మగవాళ్ళని చంపుతున్నావు? అసలు నీకేం కావాలి? నా పేరు భాగ్యశ్రీ. మా ఊరు కూడా ఈ సుమంత్పూరే. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ఊరిలో పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్లం. మాకు పెళ్లైన చాలా కాలం తరువాత 3 ఆడపిల్లలు పుట్టి ఒకరి తరువాత ఒకరు సంవత్సరం తిరగకుండానే చనిపోయారు. బిడ్డలు పుట్టి చనిపోతున్నారని, సంతాన భాగ్యం నాకు ఇంకా లేదేమో అని రోజూ బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు సాయంత్రం పొలం పని చేసుకుని ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఎవరో బాధపడుతున్నట్లు మూలుగు వినిపించి అటుగా వెళ్లాను. అక్కడ ఒక ముసలావిడ ఉంది. ఆమె సోది చెప్పే అవ్వ. ఆకలి, ఆకలి. అలా ఆకలితో మూలుగుతున్న ఆ ముసలి అవ్వని మా ఇంటికి తీసుకువెళ్లి అన్నం పెట్టాను. ఆ అవ్వకి ఆకలి తీరి ఓపిక వచ్చి నా చెయ్య చూసి గవ్వలు వేసి, నీకు గర్భశాపముంది, పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టినా వాళ్ళు సంవత్సరం నిండకుండానే చనిపోతారు. ఇప్పటికే నీకు పుట్టిన 3 ఆడపిల్లలు చనిపోయారు కదా. అవునవ్వా, మీరు చెప్పేదంతా నిజమే. కానీ ఎందుకు ఇలా జరుగుతుందవ్వా? నీకు జన్మ జన్మల గర్భశాపముంది, పిల్లలు పుట్టరు, పుట్టినా బ్రతకరు. అవ్వా, జరిగింది జరిగినట్టు పొల్లు పోకుండా చెప్తున్నా. అలాంటిది నువ్వు ఆకలితో బాధపడటమేంటి? నీ శక్తితో ఆహారం సంపాదించుకోవచ్చు కదా. మేము సంచారులం, పిండాల దేవతని కొలిచేవాళ్ళం. భిక్షగా తీసుకున్న వాటినే తినాలి లేదా తాగాలి, లేదా పిండాల దేవతకి కోపం వస్తుంది, మా శక్తి సన్నగిల్లుతుంది, మాకు శాపం తగులుతుంది. అందుకే చచ్చినా సొంతంగా ఏమీ వండుకోము, తినము తాగము, భిక్షగా మాత్రమే స్వీకరిస్తాం. అవ్వ చెప్పిందంతా విన్నాక నాకు అవ్వపైన అవ్వ శక్తులపైన బాగా నమ్మకం కలిగింది. నా సమస్యకి తను మార్గం చూపిస్తుందని. అవ్వా, మీరే నాకు ఏదైనా దారి చూపించండి అని నా కష్టం మొత్తం అవ్వకి చెప్పి మా పెరట్లో పాతిపెట్టిన నా 3 పిల్లల సమాధులు చూపించాను. అవ్వా,
అవిగో నా ముగ్గురు బిడ్డల సమాధులు. అదిగో అది పెద్ద బిడ్డ ఆషది, ఇది రెండో బిడ్డ అమూల్యది, అది మూడో కూతురు అఖిలది. నా గోడు విన్న అవ్వ వెంటనే తన మెడలో ఉన్న చిన్న పుర్రెల మాలలో నుండి మూడు పుర్రెలు నాకిచ్చి, ఇవిగో అమ్మా ఈ మూడు పుర్రెలని నీ ముగ్గురు కూతుర్లు సమాధుల్లో ఒక్కొక్కటిగా పాతిపెట్టు. అలా చేస్తే వాళ్ళ ఆత్మలు చెట్లుగా ఎదిగి ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటాయి. ఇంకా నేను వెళ్తాను. అవ్వా నా గర్భశాపం పోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది కానీ అది చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్వాలేదవ్వా, నాకు మాత్రం పిల్లలు పుట్టి బ్రతకాలి. చెప్పవ్వా ఏం చెయ్యాలో చెప్పవ్వా. ఇక్కడికి 300 మైళ్ళ దూరంలో మాగోర కొండపై పిండాల మండపంలో 10 సంవత్సరాలు నిత్యం పిండాల జపం చేస్తే నీ శాపం పోయి మగపిల్లవాడు పుట్టి బ్రతుకుతాడు. కాని ఆ క్షుద్ర జపం మొదలు పెట్టాక ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజ మధ్యలో ఆపకూడదు. ఒకవేళ అలా ఆపితే తిరిగి పొలిమేర దాటి నీ ఊరిలోకి చేరుకోలేక చివరికి నీ భర్తని కూడా వదులుకోవలసి వస్తుంది. నీ క్షుద్ర పూజ మధ్యలో ఆపితే నీ రక్త సంబంధం ఉన్నవాళ్ళు లేదా నీ ఆత్మ సంబంధీకులు మాత్రమే ఆ పూజని పూర్తి చెయ్యాలి. అలా అయితేనే నీకు ఫలితం వస్తుంది. జాగ్రత్త, నేను వెళ్ళి వస్తాను అని అవ్వ పిండాల దేవతకి ఎలా పూజ చెయ్యాలో వివరించి మంత్రాన్ని నాకు చెప్పింది. ఒకరోజు మా ఇంట్లో, ఏవండి మనకి పిల్లలు పుట్టడానికి ఒక పరిష్కారం ఉంది. నేను చేసుకున్నందుకు నాకు ఆ భాగ్యం ఎక్కడ చెప్పు. మనకి పిల్లలు పుట్టడం చావడం ఇదేగా జరిగేది. అనవసరంగా వాళ్ళని పుట్టించి మళ్ళీ చంపడం ఎందుకు? ఇంకా అలాంటి ఆలోచనలు మానుకో. లేదండి, సోది చెప్పే అవ్వా నాకు ఒక ఉపాయం చెప్పింది. ఆవిడ చాలా శక్తివంతురాలు, నా చేయి చూసి మొత్తం చెప్పింది. నన్ను నమ్మండి, మీకు ఒక వారసుని నేను కంటానండి అని అవ్వ చెప్పిన క్షుద్ర పూజ గురించి నా భర్తకి చెప్పాను. కానీ నా భర్త ఆ సోది చెప్పే ముసలిదేదో చెప్తే నమ్మేయడానికి నీకేమైనా పిచ్చా? పిండాల పూజ లేదు, దండాల పూజ లేదు, నోరు మూసుకొనుండు అని నా భర్త కోపంగా తిట్టాడు. కానీ నా భర్తకి మగపిల్లలంటే చాలా ఇష్టం. ఎలా అయినా ఆయనకి ఒక మగపిల్లాడిని ఇచ్చి ఆయన్ని తండ్రిని చెయ్యాలని ఆయనకి కూడా చెప్పకుండా క్షుద్ర పూజ చేయడానికి పిండాల దేవత మండపం ఉన్న కొండకి వెళ్ళాను. రోజు అవ్వ చెప్పినట్టు పిండాల విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి నీటితో కడిగి దాని ముందు ముగ్గు వేసి క్షుద్ర జపం చేసేదాన్ని. కృతం చ సాధనం గర్భపాప పరిహారం పిండక్షీణం కణం కరం ప్రవర్తవ్యం సుఖప్రదం కం సం ప్రం. అని మంత్రం చదువుతూ పిండాల విగ్రహానికి రోజూ పూజ చేసేదాన్ని. అలా కొన్ని సంవత్సరాలు నా ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఒకరోజు కూడా క్రమం తప్పకుండా క్షుద్ర జపం చేశాను. ఇంకా 10 సంవత్సరాలు అవ్వడానికి 3 రోజులు మిగిలి ఉందనగా నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి జపం చేస్తూనే చనిపోయాను. చనిపోయిన నేను ఆత్మగా మారాను. ఆత్మగా మారిన నేను మిగిలిన 3 రోజులు పూజ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం ఉన్న మండపం దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయాను. పోనీ మా ఊరికి తిరిగి వెళ్ళి నా భర్తని చేరుకుందామంటే పొలిమేర దాటలేకపోయాను. నువ్వు ఒకవేళ పూజ పూర్తి చేయలేకపోతే మీ ఊర్లోకి కూడా వెళ్ళలేవు. అప్పట్నుండి ఆత్మగా ఉన్న నేను అటు పూజ పూర్తి చేయలేక ఇటు పొలిమేర దాటి ఊర్లోకి వెళ్ళలేక ఇటుగా వచ్చే మగవారిలో మా ఆయన్ని చూసుకుని చిన్న బాబుగా మారి వారిని ఆవహించి వారి ద్వారా ఊర్లోకి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా పొలిమేర దాటి వెళ్ళలేకపోతున్నాను. నా అన్న వాళ్ళు ఎవరైనా ఇంకో 3 రోజులు పూజ పూర్తి చేస్తే నాకు విముక్తి లభిస్తుంది. ఆ దెయ్యం చెప్పిందంతా విన్న అవ్వ, నువ్వు ఆవాహించడం వలన ఎంతో మంది అమాయకులు చనిపోయారు. ఇంతటితో నీ అకృత్యాలు చాలు, ఇకపై నీ వల్ల ఎవరూ చావకూడదు.
ఈ రోజుతో నీ ఆత్మకి శాంతి వచ్చేలా చేస్తాను. నిన్ను కూడా నీ చనిపోయిన భర్త పిల్లలతో కలిపేస్తాను. నా భర్త చనిపోయాడా? అవును, నువ్వు వదిలి వెళ్లిన కొన్ని నెలలకే నీ భర్త తనకు ఎవరూ లేరనే బాధతో జబ్బు చేసి చనిపోయాడు. నేనిదంతా చేసింది మా ఆయన కోసమే. ఆయనకి ఒక బిడ్డని ఇచ్చి తండ్రిని చెయ్యాలనే, కాని ఇప్పుడు ఆయనే లేరు. నీ ఆత్మ శాంతించాలంటే, నీ జన్మ జన్మల గర్భశాపం పోవాలంటే మిగిలిన ఆ 3 రోజులు పూజని ఎలా అయినా జరిపించాలి. నేనెలా జరిపించగలను? నేను ఆత్మని. ఆ పిండాల మండపంలోకి వెళ్ళలేను, ఆ విగ్రహాన్ని తాకలేను. మరి ఎలా చేయగలను ఆ పూజ? దానికి ఒక మార్గం ఉంది. లోకి, నువ్వు వెళ్లి భాగ్యశ్రీ ఇంటి పెరట్లో ఉన్న ఆమె భర్త అస్థికలు, 3 పిల్లల సమాధుల్లో ఆ సోది అవ్వ ఇచ్చిన మంత్రపురల్ని తీసుకురా, వెళ్ళు అని చెప్పగానే లోకి వెళ్లి భాగ్యశ్రీ భర్త అస్థికలు, 3 మాయపురలు తెచ్చి ఊరి పొలిమేరలో అవ్వ ముందు పెట్టాడు. మంత్రాలవ్వ బేతాల తంత్రం చేసి భాగ్యశ్రీ 3 పిల్లల ఆత్మల్ని రప్పించి, అందరూ కలిసి పిండాల మండపంకి బయలుదేరారు. మంత్రాలవ్వ, జమరి, లోకితో పాటు పొట్టిదెయ్యం, భాగ్యశ్రీదెయ్యం, 3 పిల్ల ఆత్మలు కలిసి పిండాల మండపానికి చేరుకుని, లోకి, జమరి, మీ బేతాల కిరీటాలు తీసి ఒక్కో పిల్ల ఆత్మ ముందు పెట్టండి. అని తన బేతాల కిరీటం కూడా తీసి 3 పిల్ల ఆత్మ ముందు పెట్టింది. లోకి, జమరి కూడా వాళ్ళ బేతాల కిరీటాలు తీసి పిల్లల ఆత్మలు ముందు పెట్టి, అని మంత్రం చదవగానే 3 పిల్లదయ్యాలు ఆత్మలు అక్కడ ఉన్న కాకి, హంస, పాములోకి ప్రవేశించాయి. వెంటనే అవ్వ దెయ్యంతో, ఇవిగో ఈ 3 ప్రాణులు ఇప్పుడు నీ ఆత్మ సంబంధీకులు. వీళ్లే నీ మిగిలిన 3 రోజులు పూజని పూర్తి చేస్తారు. వీళ్ళ ఆత్మలు ఈ జీవుల్లో 3 రోజులు ఉంటాయి. నువ్వు మండపంలోకి వెళ్లలేవు కనుక బయటే ఉండి మంత్రం జపించు. అవ్వ చెప్పినట్టే దెయ్యం మండపం బయట నుండి మంత్రం జపిస్తూ ఉంది. కృతం చాసాధనం గర్భపాప పరిహారం పిండక్షీణం కణం కరం ప్రవర్తవ్యం సుఖప్రదం కం సం ప్రం. కాకి రూపంలో ఉన్న ఆశాత్మ రెక్కలు గట్టిగా ఊపగానే మండపంలో ఉన్న పిండాల విగ్రహంపై ఉన్న ధూళి మొత్తం ఎగిరిపోయింది. హంస రూపంలో ఉన్న అమూల్య ఆత్మ కొలనులో తడిచి మండపంలోకి వచ్చి రెక్కలు గట్టిగా ఊపగానే మండపం విగ్రహం తడిసి మొత్తం శుభ్రమయ్యాయి. చివరిగా పాము రూపంలో ఉన్న అఖిల ఆత్మ తన తోకతో విగ్రహం ముందు ముగ్గు వేసింది. అలా 3 ఆత్మలు 3 రూపాల్లో మండపాన్ని, విగ్రహాన్ని శుభ్రం చేశాయి. మండపం బయట భాగ్యశ్రీ దెయ్యం మంత్రజపం చేస్తూ ఉంది. అలా 3 రోజులు పిండాల విగ్రహానికి పూజ పూర్తి చేశారు. మంత్రాలవ్వ, జమరి, లోకి దగ్గర బేతాల కిరీటాలు లేకపోవడంతో పగతో రగిలే దెయ్యాలు, ఆత్మలు రాత్రుళ్ళు వారిపై దాడి చేస్తున్నాయి. కానీ వాళ్ళు వాటిని అడ్డుకుంటున్నారు. రోజురోజుకి దెయ్యాల సంఖ్య ఎక్కువవడంతో 3 పిండాల మండపంలో దాక్కున్నారు. ఆ మండపంలోకి దుష్టశక్తులకి, ఆత్మలకి ప్రవేశం అసాధ్యం. 3వ రోజు అవ్వగానే పొట్టిదెయ్యం జపం చేస్తున్న దెయ్యం చుట్టూ ఉన్న 3 బేతాల కిరీటాల్ని తీసుకుని మండపంలో దాక్కున్న అవ్వకి, జమరికి, లోకికి విసిరింది.
వాటిని తీసుకుని ఆ దెయ్యాలని అంతం చేశారు. భాగ్యశ్రీ ఆత్మ యొక్క శాపం పోవడంతో ఆ ఆత్మ తన భర్త సమాధిలోకి వెళ్లిపోయింది. భాగ్యశ్రీ అస్థిపంజరాన్ని తన భర్త సమాధి పక్కనే పాతిపెట్టించారు. సుమంత్పూర్ గ్రామ ప్రజలకి దెయ్యం నుండి విముక్తి లభించింది. అందరూ ఇప్పుడు రాత్రిపూట కూడా పొలిమేర దారిలో భయం లేకుండా వెళ్తున్నారు. పదండి, ఇంకో ఊరిలో ఏదో ఆపద ఉందంట, దెయ్యాల పని పడదాం.